నా ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఎస్ ఇప్పుడు ప్రజెంట్ ఏపీ రాజకీయాలు రోజు రోజుకి చాలా అంటే చాలా కాంట్రవర్సీస్కి దారి తీస్తూ ఉంది కాంట్రవర్సీస్ పక్కన పెడితే ప్రజెంట్ ఇప్పుడు ఒక టాపిక్ అనేది చాలా హల్చల్ అవుతుంది సోషల్ మీడియాలో ఆ టాపిక్ ఏంటి అంటే అల్లిగారికి రాజ్యసభ సీటు కన్ఫామ్ అయ్యింది అని చెప్పేసి ఒక టాపిక్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతూ ఉంది దానికి సంబంధించి రీసెంట్గా ఇది కేవలం పుకార్లు మాత్రమే అని కొట్టిపడడానికి లేకుండా రీసెంట్గా అలీగారు కూడా దాని మీద స్పందించారు ఈవెన్ రీసెంట్గా వెళ్ళి జగన్ గారిని కలిచారు రెండు మూడు రోజుల్లో మంచి వార్త వస్తుంది ఆ నమ్మకం ఉంది అని చెప్పేసి అలీగారు స్టేట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది సో అలీగారికి రాజ్యసభ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని చాలామంది ప్రశ్నిస్తూ ఉన్నారు మరికొందరు మరికొందరు దాన్ని సమర్థిస్తూ ఉన్నారు వైఎస్ఆర్సిపి పార్టీకి ఎంతో సేవ చేశారు ఆయన ఈవన్ పవన్ కళ్యాణ్ లాంటి హార్డ్ కోర్ స్నేహితుని కూడా జగన్ గారి కోసం వైఎస్ఆర్సిపి పార్టీ కోసం ఆయన త్యాగం చేశారు త్యాగం ఇన్ ద సెన్స్ ఆయన్ని కూడా విమర్శించారు అంత డెప్గా అంత లోతుగా వైఎస్ఆర్సిపి పార్టీ కోసం జగన్ గారి కోసం అలీగారు పనిచేశారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి రాజ్యసభ ఇవ్వాల్సిందే అని చెప్పేసి మరో వర్గం కూడా దీని మీద డిస్కషన్ పెడుతూ ఉంది ఏదేమైనప్పటికీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాజ్యసభ కోసం అలీగారైతే కష్టపడి ఉండరనే నేను అనుకుంటున్నాను మేబీ ఏదో ఒక చిన్న పదవి ఇచ్చిన చాలు వైఎస్ఆర్సిపి పార్టీలో నేను రాజశేఖర్ గారి రాజశేఖర్ రెడ్డి గారిని విధేయు రాజశేఖర్ రెడ్డి గారి విధేయుణ్ణి అలాగే ఇప్పుడు జగన్ గారి కోసం నేను పనిచేశానని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు ఆ దాని పరంగానే ఆయన వైఎస్ఆర్సిపి పార్టీకి వర్క్ చేశారు ఆ వర్క్ ఫలితంగానే రాజ్యసభ సీట్ వచ్చింది అండ్ రీసెంట్గా ఈ విమర్శల పర్వం అనేది గారు అలాగే కొనసాగిస్తూ ఉన్నారు అండ్ రీసెంట్గా ఒక ప్రెస్ మీట్లో ఆయన మరొకసారి పవన్ కళ్యాణ్ని అంటే ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని విమర్శలు చేశారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిపై ఆ విమర్శలు ఆల్రెడీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది అంటే కేవలం ఫేస్ చూసి ఓటేస్తారనుకుంటే పొరపాటు గ్రౌండ్ లెవెల్లో ప్రజలు కష్టాలు తెలుసుకోవాలి బాధలు తెలుసుకోవాలి వాటి పరిష్కారం గురించి ఆలోచించే వాళ్ళకే ఓటేస్తారు తప్ప కేవలం నాకు ఫేమ్ ఉంది ఫ్యాన్ బేస్ ఉంది నా ఫేస్ వాల్యూ ఉంది అని ఓటేస్తారనుకుంటే తప్పు అని చెప్పేసి రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి కూడా అలీగారు మాట్లాడడం జరిగింది సో అతి త్వరలో ఈ రాజ్యసభ రెన్యువల్ కాబోతున్నాయి మన రాష్ట్రం నుండి ఫోర్ సీట్స్ కాబోతున్నాయి అందులో ఒకటి అలీగారికి కన్ఫామ్ అని చెప్పేసి ఆల్రెడీ మీడియా చక్కర్లు కొడుతూ ఉంది అండ్ అలాగే అదాని భార్య అది ఆమె కూడా వైఎస్ఆర్సిపి నుండి రాజ్యసభ సీట్ కన్ఫామ్ అని చెప్పేసి కూడా మొన్న ఆ మధ్య కథనాలు వచ్చాయి న్యూస్ పేపర్లో చాలా సెంటర్ పేజ్ హెడ్డింగే వచ్చింది సో ఈ రాజ్యసభ ఈ రేస్లో ఇంకెంతమంది ఉన్నారు అన్నది ఆల్రెడీ ఈ న్యూస్ ప్రకారం అల్లిగారు ఒకటి కన్ఫర్మ్ అయిపోయింది అదాని భార్య ఒకటి కన్ఫామ్ అయిపోయింది రా ఎలాగూ మన విజయసాయి గారికి కన్ ఖచ్చితంగా కన్ఫామ్ అవుతుంది అంటే ఆయన మీద రకరకాల ఆరోపణలు విమర్శలు వస్తూ ఉన్నాయి ఈసారి రెన్యువల్ చేయరు అని చెప్పేసి త్రిపుల అదే రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళు విమర్శలు చేస్తున్నా సరే ఖచ్చితంగా మళ్ళీ రెన్యువల్ అయితే చేస్తారు ఆయనకే ఇస్తారు రాజ్యసభ సీట్ అనేది అయితే కన్ఫాము ఎందుకంటే ఆయన జగన్ గారి అత్యంత ఆప్త్యూడు కాబట్టి ఆయనకి డెఫినెట్గా ఇస్తారు ఇంకొక సీట్ మాత్రం మిగిలి ఉంటుంది ఆ సీట్ రేస్లో ఎవరు ఉన్నారన్నది మాత్రం సస్పెన్స్ సో ఆ సస్పెన్స్కి తెర అతి త్వరలో మనకు తెరబడుతుంది ఎందుకంటే జూన్ జూలైలో రాజ్యసభ రెండు ఉన్నాయి సో ఇది ఈ వీడియో అండ్ గారికి రాజ్యసభ ఇస్తే మాత్రం మరో లెవెల్లో ఉండబోతుంది రాజకీయం అని అయితే అర్థమవుతుంది చూద్దాం మరి థ్యాంక్ యూ వెరీ మచ్